డీజేకు నాని కౌంటర్ వేశాడా? మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నాచురల్ స్టార్ నాని నిన్నుకోరి సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. చిత్ర హీరో నానితో సహా అందరూ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాలకు ఇంటర్వ్యూలు ఇస్తూ సందడి చేస్తున్నారు. అందులో భాగంగా నాని చేసిన కొన్ని కామెంట్స్ వర్తమానానికి అనుగుణంగా ఉండడంతో హాట్ టాపిక్ గా మారాయి. దర్శకుడు శివ నిర్మాణ కథ చెబుతున్నప్పుడు నా మనసుకు బాగా దగ్గరైనట్లుగా అనిపించిందని, మరో 10 నిమిషాల్లో ముగుస్తుందని భావించగా ఈ సినిమా చేయాలని నిర్ణయించుకున్నానని, చెప్పిన కథని యథావిధిగా స్క్రీన్ పై పెట్టాడని తెలిపారు. ఈ నిన్నుకోరి సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకుల ముఖంలో చిరునవ్వు, కళ్లల్లో నీళ్లు వచ్చిపోతుంటాయని చెప్పుకొచ్చారు నాచురల్ స్టార్. ఒకప్పుడు ప్రేక్షకులు కథ గురించి మాట్లాడుకునేవారు, ప్రస్తుతం కలెక్షన్ గురించి మాట్లాడుతున్నారు. అది చూస్తే చాలా బాధగా ఉంటుందని, కలెక్షన్ గురించి మాట్లాడితే అందరూ కమర్షియల్ సినిమాలే తీస్తారు, అప్పుడు కథ చచ్చిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల విడుదలైన డీజే ప్రభావంతో మరోసారి కలెక్షన్ల విషయం రచ్చరచ్చ మారిన నేపథ్యంలో నాని చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. సహజంగా వివాదాలకు దూరంగా ఉండే నాని డీజేను ఉద్దేశించి చెప్పి ఉండకపోవచ్చు గాని, వర్తమాన ట్రెండ్ పరిస్థితులు అందుకు అనుగుణంగా మాత్రం ఉన్నాయి. ఆ మాటకొస్తే ఒక డీజే మాత్రమే కాదు, ప్రతి పెద్ద సినిమా విషయంలో కలెక్షన్స్ మాత్రమే ప్రామాణికమవుతున్న వైనం తెలిసిందే. అలాగే నాని చేసిన నేను లోకల్ అనేది కేవలం కమర్షియల్ కోణంలో తీసిందే కాని కథగా అందులో చెప్పుకోవాల్సిందేమీ లేదు.